టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులందరికీ 500కే గ్యాస్ సిలిండర్లు అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ముసాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో అర్హులందరికీ 500కే గ్యాస్ సిలిండర్ అందించాలని పిడిఓకు వినతి పత్రం అందించారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడుతూ, ముసాబాద్ మండలంలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో దాదాపు 18,000 చిలుకు మంది వినియోగదారులు ఉంటే దాదాపు 7,000 మంది మాత్రమే ఈ 500 రూపాయల పథకం వర్తిస్తుందని, మిగతా 11,000 మందికి ఇప్పటి వరకు పథకం వర్తించడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రానున్న మాసం రోజుల్లో వినియోగదారులందరికీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచం నరసింహులు, కోడె శ్రీనివాస్, కళ్యాణ్ సత్యంగౌడ్, సుంచు గణేష్, వంగూరి దిలీప్ రాజు, మహిళా వినియోగదారులు ఉన్నారు. కానీ ఇప్పుడు అది అందరికి మాత్రం వినియోగదారులకు అమలైతలేదు. ఇప్పుడు మా ముస్తాబాద్ మండలం చూసినట్టయితే దాదాపు ఇక్కడ ఇండియన్ గ్యాస్ ఉంది. ఇండియన్ గ్యాస్ పరిధిలో దాదాపు 18,000 పైచిలకు కలెక్షన్లు ఇక్కడ ఉండడం జరిగింది. కానీ అందులో కేవలం 7,000 మందికి మాత్రమే ఈ యొక్క 500 సిలిండరు వర్తిస్తూ ఉంది. ఎవరికైతే 500 అది వస్తలేదో మీరు అందరూ వచ్చి ఎంపీడీ ఆఫీస్లో కొట్టించుకోండి, ఆన్లైన్ చేపించుకోండి అంటారు. కానీ ఆన్లైన్ చేపించినప్పటికీ కూడా ఈ యొక్క 500 సిలిండర్ వర్తిస్తలేదు. ఇలా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రానున్న 2-3 మాసాలలో మీరు మాట ఇచ్చిన విధంగా ఈ యొక్క 500 సిలిండరు ప్రతి వినియోగదారుని కూడా అందే విధంగా చూడాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో కూడా ఈ లబ్ధిదారులు అందరూ తీసుకొచ్చి రోళ్ల మీద తీసుకొచ్చి రోళ్ల మీద బైఠాయించి పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. హైదరాబాద్ మండల కేంద్రంలో మన ఎంపీడీ ఆఫీస్లో గ్యాస్ సిలిండర్ మీద మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రతి ఊరు నుంచి ఆడపడుచులందరూ గ్యాస్ ఆఫీస్కి వెళ్తే మాకు 500 సిలిండర్ వర్తిస్తలేదని చెప్పి వెళ్తే, ఇక్కడ కాదమ్మా మీరు ఎంపీడీ ఆఫీస్కి పోండి, ఎంపీడీ ఆఫీస్ లేకపోతే మనం మీ సేవకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని తిప్పుతురు. నిజంగా ఆడపడుచుల మీదనే గ్యాస్ సిలిండర్ ఎక్కువగా వినియోగదారులు ఉన్నారు. ఆ ఆడపడుచులు పన్నంతా వదిలిపెట్టుకొని వాళ్ళు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న కొంతమంది చాలామంది నిరుపేద కుటుంబ సభ్యులందరూ వారు బీడీలు చేయకుండా వాళ్ళు కైకులు పోకుండా గ్యాస్ మాకు వర్తించాలని చెప్పేసి వాళ్ళు వేరే ఊరు నుంచి కూడా ముస్తాబాద్కి వచ్చి మీ సేవకు గ్యాస్ సిలిండర్ ఆఫీస్కు మరి ఎంపీడీ ఆఫీస్కు తిరుగుతురు. వాళ్ళకు అయోమయంలో ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలని తోచని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వెంబడే మీ గవర్నమెంట్ నుంచి అయినా సరే అధికారుల నుంచి అయినా సరే వారికి వెరిఫై చేసి వాళ్ళకి ఎవరికి వర్తిస్తలేదు, ఎందుకు వర్తిస్తలేదు, వాళ్ళకు ప్రతి ఊర్లో పెట్టాలి గ్రామ పంచాయతీ లేకపోతే ఎక్కడ స్పెషల్గా ఒక రూమా అలర్ట్ చేసి వాళ్ళకు ఖచ్చితంగా అందరికీ లబ్ధిదారులకు చేకూరాలి అని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇది డిమాండ్ను నెరవేర్చే విధంగా చేయాలని చెప్పి మేడం బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాము.